ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య రెండవ సోమవారము. బలి అర్పించుట కంటే విధేయత మేలు. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేయును. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము నుండి 23వ వచనం వరకు. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము నుండి 23వ వచనం వరకు. సమూవేలు అతనితో, నీ మాటలు ఇక కట్టిపెట్టి రాత్రి ప్రభువు నాతో నుడివిన పలుకులు ఆలింపుము అనెను. సౌలు, చిత్తము సెలవిమ్ము అనెను. సమూవేలు, నీవెంత అల్పుడవైనా యావే నిన్ను ఇజ్రాయేలు గోత్రములకు నాయకునిగా నియమింపలేదా? ఇజ్రాయేలీయులకు నిన్ను రాజుగా అభిషేకింపలేదా? యావే నీకొక పనిని అప్పగించెను. దుర్మార్గులైన అమాలేకీయులను వధింపుము అనెను. వారితో పోరాడి అడాపొడా కానరాకుండా వారిని నిర్మూలింపుము అనెను. మరి యావే ఆజ్ఞను నీవేల ధిక్కరించితివి. దోపిడి సొమ్ము దక్కించుకొని యావే ఎదుట ఏల పాపము చేసితివి అని అడిగెను. సౌలు, నేను యావే స్వరమును వింటిని కదా, ప్రభువు ఆజ్ఞ పాటించితిని, అమాలేకీయుల రాజు ఆగాగును పట్టి తెచ్చితిని, వారెల్లరను శాపము పాలు చేసి నిర్మూలించితిని. ప్రజలు దోపిడీ సొత్తు నుండి శాపము పాలు కావలసిన 7 ఎడ్లను గొర్రెలను మిగుల్చుకొని నా మాట నిజమే. కానీ గిల్గాలు వద్ద నీ దేవుడైన యావేకు బలి అర్పించుటకే వానిని అట్టిపెట్టుకొంటిని అని చెప్పెను. అందుకు సమూవేలు ఇట్లనెను, బలుల వలన దహన బలుల వలన యావే సంతృప్తి చెందున? విధేయత వలన కాదా? బలి అర్పించుట కంటే విధేయత మేలు. పొటేల క్రొవ్వు వేల్చుట కంటే అణుకువలేస్సాం. తిరుగుబాటు సోద తెప్పించుకొనుట వంటిది. గర్వము విగ్రహములను పూజించుట వంటిది. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నీతి మార్గమున నడుచువాణిని నేను రక్షింతును. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనము వరకు. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండెడి వారు కొందరు ఆయన ఎద్దుకు వచ్చి, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండ నీ శిష్యులు ఎలా ఉపవాసము ఉండరు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడున్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసము ఉందురా, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసము ఉండనవసరము లేదు. పెండ్లి కుమారుడు ఎడబాయు కాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము ఉందురు. పాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు ఉపయోగించురు? అట్లు ఉపయోగించిన ఎడల క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ పాతగుడ్డ మరియంత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన ఎడల అవి పిగులును. అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలోనే పోయవలయను అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.